వెల్కమ్ టు ఎస్టీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కరాళ నృత్యం. 16,313కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 112 మంది మృతి. నిండుకుండల నగరంలోని రిజర్వాయర్లు ఇటీవల కురిసిన వర్షాలతో జలకళ. యాజమాన్య నిర్లక్ష్యమే అగ్ని ప్రమాదానికి కారణం. అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాదంపై తేల్చి చెప్పిన దర్యాప్తు బృందం. కరోనా రోగులను కనికరించండి, మెరుగైన వైద్యం అందించండి. ప్రభుత్వానికి ఎమ్మెల్యే వెలగపూడి విజ్ఞప్తి. అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల పత్రాలు. విశాఖ మన్యంలో పర్యటించిన రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో కరోనా దడపుట్టిస్తోంది. అంతటా విజృంభణ కొనసాగుతోంది. దీంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. కేసులు మరణాల నమోదులో వెనక్కి తగ్గడం లేదు. కరాళ నృత్యం చేస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 842 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,313కు చేరాయి. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 112కు పెరిగింది. జిల్లాలో కరోనా ఉధృతి స్థిరంగా కొనసాగుతుంది. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా జిల్లా అంతటా విస్తరిస్తుంది. ప్రజలపై పంజా విసురుతూ విరుచుకుపడుతుంది. పలువురిని వ్యాధి బారిన పడేస్తుంది. కొందరి ప్రాణాలను బలిగొంటుంది. దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 842 కేసులు నమోదయ్యాయి. గత 4 రోజులతో పోలిస్తే కేసులు తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,313కు చేరింది. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 112కు చేరింది. 8,654 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 7,547 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేసుల నమోదు, మృతుల సంఖ్య ఆగకపోవడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. కొత్త కేసుల్లో జీవీఎంసీ 1 పరిధిలో 79, అనకాపల్లిలో 44, పెందిర్తులో 35, సాగర్ నగర్లో 17, మాధవధారలో 14, పాయకరావుపేటలో 13, మన్యంలో 11, సింహాచలంలో 10, గోపాలపట్నంలో 7, మాడుగుల్లో 7 కేసులు చెప్పున నమోదయ్యాయి. స్వీయ రక్షణే వైరస్ కట్టడికి ఆయుధం. అది మన చేతుల్లోనే ఉంది. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ని తరిమి కొట్టగలం. మహావిశాఖకు మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు దండిగా చేరి నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు నీటి సరఫరాకు భరోసా లభించింది. ఇటీవల కురిసిన వర్షాలకు మహావిశాఖకు నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు జలకళను సంతరించుకుని నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు నిరాటంకంగా నీటిని సరఫరా చేసే అవకాశం లభించింది. గత 2 ఏళ్ల వరకు మహాజనాభాకు నీటి సరఫరా కోసం ఏటా డిసెంబర్ నుంచే జీవీఎంసీ అధికారులు మల్లగుల్లాలు పడేవారు. జలవనరుల్లో అంతంత మాత్రమే నిల్వలు ఉండడం, వాటిని వేసవి వరకు ఎలా నిర్వహించాలా అంటూ తలలు పట్టుకునేవారు. కానీ 2 ఏళ్లుగా ఈ పరిస్థితి మారింది. సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు వచ్చి చేరి రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఓపక్క ప్రజా అవసరాలకు పక్కాగా తాగునీటిని అందిస్తూ, మరోపక్క మంచినీటి నిల్వల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. తాజాగా కురిసిన వర్షాలతో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు నీటి సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండదు. 20 లక్షలకు పైగా ఉన్న నగర జనాభాకు రోజు 90 MGD తాగునీరు అవసరం కాగా, సరఫరాలో తలెత్తే సమస్యలు, సాంకేతిక లోపాల వల్ల 65 MGD నీటిని మాత్రమే జీవీఎంసీ అందించగలుగుతుంది. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాలు, నగర శివారు గ్రామాలకు నీటిని అందించడం ఒక విధంగా కత్తిమీద సామనే చెప్పాలి. వరుణుడు కరుణించడంతో ఏలేరు, రైవాడ, మేఘాద్రిగడ్డ, తాటిపూడి సహా అన్ని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో జీవీఎంసీకి నీటి సరఫరాకు సంబంధించిన బెంగ తప్పింది.
విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్సీజెడ్లో కోనిక్స్ ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు పూర్తయింది. ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారుల బృందం నిర్ధారించింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టిన పీసీబీ అధికారుల బృందం కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్సీజెడ్లో గతంలో విజయశ్రీ ఫార్మా కంపెనీ పేరుతో ఉన్న కోనెక్స్ ఫార్మా కంపెనీగా కొద్ది రోజుల క్రితం మారి నడపబడుతోంది. ఇటీవల ఈ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విశాఖ కాలుష్య మండలి అధికార బృందం దర్యాప్తు చేపట్టింది. వ్యర్థ రసాయనాల నిల్వ ట్యాంకు నిర్వహణలో నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేల్చింది. రసాయన వ్యర్థాలతో ట్యాంకు నిండిపోయినా పట్టించుకోని యాజమాన్య నిర్లక్ష్య వైఖరే ప్రమాదానికి కారణంగా నివేదికలో పేర్కొంది. ఈ పరిశ్రమలో బల్క్ డ్రగ్స్తో పాటు సాల్వెంట్స్ రికవరీ ప్రక్రియలు జరుగుతాయి. సాల్వెంట్స్ ప్రాసెస్ తర్వాత ద్రవ రసాయన వ్యర్థాల నిర్వహణ కోసం కంపెనీ ఆవరణలో ఒక ట్యాంకు నిర్మించారు. ఈ ట్యాంకులో ఎంతమేర నిల్వలు ఉన్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అయితే సిబ్బంది యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా వ్యర్థాలకు నిప్పంటుకుని ఈ ప్రమాదం సంభవించిందని అధికారుల బృందం తేల్చింది. ఈ మేరకు నిర్ధారించిన అంశాలను నివేదికలో పేర్కొంటూ దర్యాప్తు బృందం ఉన్నతాధికారులకు సమర్పించింది. నివేదిక ఆధారంగా 1-2 రోజుల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశ్రమకు నోటీసులు జారీ చేయనున్నారు. జిల్లా అధికారులు కోవిడ్ కేసుల పరంగా విడుదల చేస్తున్న వివరాలపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. స్టేట్ లెవెల్లో విడుదలవుతున్న వివరాలకు విశాఖ జిల్లా అధికారులు విడుదల చేస్తున్న వివరాలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మరణాలు ఎక్కువ జరిగాయన్నారు. విమ్స్లో 119 మరణాలు అని మంత్రి చెబుతుంటే దాన్ని 106 మంది రోగులు మరణించారని అధికారులు చెప్పడం దారుణమన్నారు. వైద్య సదుపాయాలు లేక చనిపోయిన వారు 100కు పైగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని కొత్త వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కరోనా కేసులు కానీ మరణాలు కానీ ప్రభుత్వం కానీ మన జిల్లా యంత్రాంగం కానీ చాలా తప్పులు తడగ్గా ఉంది. మన జిల్లా యంత్రాంగం ఇప్పటికి 106 కేసులని పేపర్లో చూసాం, కానీ స్టేట్ మీడియా బులెటిన్లో 131 మరణాలు చూపిస్తున్నారు విశాఖ జిల్లా. అదే రకంగా ఓన్లీ మన విమ్స్ హాస్పిటల్లో ఈరోజు ఉదయం వరకు, నిన్న కాక మొన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు వెళ్ళడం జరిగింది, ఆ రోజు 119 అని అఫీషియల్గా చెప్పారు. ఈరోజుకి ఓన్లీ మన విశాఖ జిల్లా చెందిన కరోనా బాధితులు 120 మంది విమ్స్ హాస్పిటల్లో మరణించారు, కానీ మన యంత్రాంగం ప్రకటించింది 106. చెస్ట్ హాస్పిటల్లో ఈరోజు వరకు నాకున్న సమాచారం మేరకు 60 మంది కరోనా వ్యాధితో మరణించారు, అంటే మొత్తం 180. గీతంలో ఒక ఇద్దరు మరణించారు, 182. అంతేకాకుండా ఈ 182 కాకుండా చనిపోయిన తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు అన్నారు కానీ వెంటిలేటర్ లేకుండా కానీ అంబులెన్స్ సరైన సమయానికి రాకుండా కానీ ఆక్సిజన్ అందక కానీ మరణించిన వారు నా లెక్క ప్రకారం మన జిల్లాలో 100-150 మంది ఉంటారు. కేవలం ప్రభుత్వం కరోనా బాధితుల సంఖ్య కానీ మరణాల సంఖ్య కానీ చాలా తప్పులు తడగ్గా ఉంది. ఓన్లీ 2 హాస్పిటల్లోనే 180 కేసులు ఉన్నాయి, కానీ మన యంత్రాంగం ప్రకటించింది 106. రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మన్యంలో పర్యటించారు. జీకే వీధి పంచాయతీ గుమ్మలగొంది కాఫీ తోటలతో పాటు చాపగడ్డ ఏపీఎఫ్డీసీ కాఫీ ఎస్టేట్ను పరిశీలించారు. ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన గిరిజన రైతులకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పర్యటనలో ప్రవీణ్ వెంట జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్ బాషా, ఐటీడీఏపీఓ డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పసిడి ధర పైపైకి పోతుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోతుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ బంగారం ధర ఎగబాకుతూనే ఉంది. బంగారం వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు ఇంత ధర అని నోరు వెళ్లబెట్టేలోపే మరింత అధికమవుతోంది. ఇక శుభకార్యాలు అధికంగా ఉండే శ్రావణ మాఘమాసాల్లో అయితే బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో డిమాండ్కు తగ్గట్టుగా వ్యాపారులు ధరలు పెంచుకుంటూ పోతున్నారు.
పసిడి ధర పైపైకి పోతోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ బంగారం ధర ఎగబాకుతూనే ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించిన మార్చి నెలలో 10 గ్రాముల బంగారం ధర 40,000 రూపాయలు పలకగా 4 నెలల కాలంలో 13,000 రూపాయలు పెరిగి 53,000గా ఉండేది. తాజాగా అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఔన్స్ మేలిమి బంగారం ధర $2,040 గరిష్ట స్థాయికి చేరుకోవడంతో బంగారం ధర చుక్కలను తాకుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ప్రస్తుతం 57,000 రూపాయలు పలుకగా కిలో వెండి ధర 74,000కు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల మందగమనం, కోవిడ్ నేపథ్యంలో ఏర్పడ్డ అనిశ్చితే ఈ పరిస్థితికి కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శ్రావణ మాసంలో ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటాం. అలాంటిది ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బంగారం రేట్ పెరగడం వల్ల దెబ్బకి వ్యాపారం అంతా లాస్ అయిపోయింది. ఏం లేదు ఇప్పుడు. ఇన్నాళ్ళంటే మా కృపా మార్కెటే బంగారు షాప్కి ప్రసిద్ధిగాంచిన పేరు, పెద్ద పేరు. అలాంటిది ఇప్పుడు ఏమి లేకుండా మొత్తం ఫ్లాప్ అయిపోయింది. మార్కెట్ ఏం లేదు, వ్యాపారాలు అస్సలు లేవు. ఈ కరోనా ఎఫెక్ట్ మరీ ఇంకా ఘోరంగా ఉంది. ఇంకా ఈ కరోనా గురించి 2-3 రోజుల షాపులు కూడా మూసేస్తానంటున్నారు. ఏమిటో ఏం తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు పరిస్థితులు ఏమని. తినడానికి కూడా పరిస్థితి ఏం బాగోలేదు. రెంట్లు, అద్దెలు ఇవన్నీ కట్టుకోవాలి, జీతాలు ఇవన్నీ ఎక్కడైనా తీసుకురాగలవండి ఏంటి. వాగ్గేయకారుడు ప్రజాకవి వంగపండు ప్రసాదరావు సంతాప సభ ప్రజా కళాకారుల ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్టార్ కార్యాలయం ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. వంగపండు రచించి గజ్జకట్టి ఆలపించిన పలు గీతాలను వినిపించి పాఠాల నీరాజనం సమర్పించారు. దేవిశ్రీ ఇతర గాయకులు వంగపండు జానపద గీతాలను ఆలపించారు. ఆడి పాడి సందడి చేస్తూ ఆయనకు అంజలి ఘటించారు. వంగపండు ఉత్తరాంధ్ర జానపద సాహిత్యానికి చేసిన కృషిని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర భాషని, ఉత్తరాంధ్ర యాసని ప్రపంచ నలుమూలలా విస్తరించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన రాసిన పాటలు సుమారుగా 12-13 భాషల్లో అనువాదం పొందినటువంటి గొప్ప పాటలు ఈ తెలుగు గడ్డపైన ఆవిర్భవించినవి. అసలు వంగపండు ప్రసాదరావు గారు పాటనే ఆయుధంగా, పాట కోటి కత్తుల కంటే పదునైనది, పాట 100 ప్రసంగాల కంటే గొప్పది, పాటే ఆయుధం, పాటే జీవితం, పాటే చైతన్యంగా జీవించినటువంటి గొప్ప కవి వంగపండు ప్రసాదరావు గారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టం. ఆ మహాకవి రాసిన పాటలని పాఠ్యాంశాలుగా పెట్టాలని, ఆ మహాకవి పేరుతోటి కొత్తగా నిర్మిస్తున్నటువంటి యూనివర్సిటీలకి వంగపండు ప్రసాదరావు పేరు పెట్టాలని, ఆ మహాకవి విగ్రహాన్ని విశాఖ నడిబొడ్డున ప్రతిష్ఠించాలని, ఆ మహాకవి రాసినటువంటి పాటలని ఒక గ్రంథాలుగా వెలువరించాలని, ఆ మహాకవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్న మిత్రులారా, అద్భుతమైనటువంటి మహనీయుడు, మా ఉత్తరాంధ్ర మాడలి కాని, మా ఉత్తరాంధ్ర భాషని, మా ఉత్తరాంధ్ర యాసని ప్రపంచ నలుదిశలా చాటి చెప్పినటువంటి వంగపండు గారిని, గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఆ గిరిజన విశ్వవిద్యాలయానికి మా వంగపండు గారి పేరు పెట్టాలని, అట్లాగే పార్వతీపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు, ఆ పార్వతీపురం జిల్లాని కూడా వంగపండు గారి పేరు పెట్టాలని, విశాఖపట్నం విశాఖ బీచ్ రోడ్లో వంగపండు గారి విగ్రహం ఏర్పాటు చేయాలని, వంగపండు గారికి పద్మశ్రీ, చిన్నది, చాలా చిన్నది అది, పద్మశ్రీ లాంటి బిరుదులిచ్చి సత్కరించాలని. ఎందుకంటే కవులకి చచ్చిపోయిన తర్వాత ఘన సన్మానం చేస్తారు, అట్లా కాకుండా చనిపోయారు, చాలా బాధగా ఉంది, కానీ వంగపండు గారి లాంటి మహాకవి మళ్ళీ పుట్టడేమో. జపాన్ హీరోషిమా నాగసాకి నగరాలపై అణుబాంబుల దాడి జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా
ఇస్కాఫ్ మరికొన్ని ప్రజా సంస్థలు కలిసి ప్రపంచ వ్యాప్తంగా శాంతి ర్యాలీలు నిర్వహించాయి. అందులో భాగంగా ద్వారకా బస్ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్ద శాంతి ర్యాలీ నిర్వహించాయి. యుద్ధం వద్దు, శాంతి ముద్దు, అణ్వస్త్రాలు వద్దు, అన్నం వస్త్రాలు కావాలి, మానవాళిని నాశనం చేసే అణ్వాయుధాలు వద్దు, ఆకలి రోగాలను నివారించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇస్కఫ్ ప్రతినిధి జేవి ప్రభాకర్ మాట్లాడుతూ హీరోషీమ నాగసాకి దాడుల నుంచి గుణపాఠం నేర్చుకుని ప్రపంచ దేశాలు కవ్వింపు చర్యలు విడనాడి శాంతి స్థాపన దిశగా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. హిరోషిమ నాగసాకి పట్టణాల మీద అణుబాంబు వేసి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ శాంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ విశాఖపట్నంలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్న జరిగింది. మరి 2వ ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి మారణ హోమంలో 5 కోట్ల మంది జనాభా చచ్చిపోవడం జరిగింది. అలాగే ఒక హిరోషిమ నాగసాకిలోనే 4 లక్షల మంది జనాభా చనిపోయారు. ఈవేళకి కూడా ఆ రేడియేషన్ బాధలతో బాధలు పడుతున్నటువంటి ప్రజలు ఆ హిరోషిమ నాగసాకి నగరాల్లో ఉన్నారు. కాబట్టి ఐక్యరాజ్య సమితి అనేటటువంటి ఒక సంస్థ ఏర్పడటానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే అణుయుద్ధాలు నివారించి భవిష్యత్తులో మరి ప్రజలకు భరోసా కల్పించడం కోసంగానే ఐక్యరాజ్య సమితి ప్రధానంగా ఏర్పడడం జరిగింది. అయినా సరే అప్పుడు ఒకే ఒక దేశం ఉంది అణుయుద్ధంతో. ఈవేళ 9 దేశాలు ఉన్నాయి. మన భారతదేశం, పక్కనే ఉన్న పాకిస్తాన్, ఆ పక్కనే ఉన్నటువంటి చైనా, ఇంకా ఉత్తర కొరియా ఇలాంటి దేశాలన్నిటి కూడా ఈవేళ 9 దేశాలు అణుయుద్ధాలతో రెడీగా ఉన్నాయి. ప్రపంచాన్ని 100 సార్లు భస్మీపట్టణం చేయగలిగినటువంటి శక్తి ఈవేళ అణుబాంబులకు ఉంది. మనం కోరుతుంది ఏంటంటే ఆయుధ వ్యాపారాన్ని వెంటనే ఆపేయాలా, అణుయుద్ధాలని వెంటనే ధ్వంసం చేసేయాలా, మరి ఆ డబ్బు ఏదైతే అణుయుద్ధాలకు వాడుతున్నారో ఆ డబ్బుని విద్య కోసం, వైద్యం కోసం, మరి ఉపాధి కోసం వాడాలని చెప్పేసి మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాధి నేతలకి, ప్రజలకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పీస్ వేవ్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ పీస్ వేవ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము అందరిని కోరుతున్నాం. ప్రభుత్వం మొత్తం కరోనా బాధితులపైనే దృష్టి సారిస్తుంటే సాధారణ వ్యాధిగ్రస్తులు వైద్యపరంగా ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ధ్వజమెత్తారు. ముఖ్యంగా జ్వరం లాంటి రోగాలకు ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సాధారణ వైద్యం కోసం ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా కావాల్సిన ఔషధాలను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కరోనా కాకుండా అదర్ దాన్ కరోనా వ్యాధులు ఉన్న వాళ్ళకి అసలు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో, ఎక్కడ చూస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్తే కరోనా టెస్ట్ చేయించుకోమంటున్నారు. అసలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మొన్న కలెక్టర్ గారిని ఒకటే కోరాను. ఆ రోజు సార్ కలెక్టర్ గారు, ఈ కరోనా కన్నా కూడా అదర్ కాంప్లికేషన్స్ ఉన్న పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి రాణి చంద్రమణి హాస్పిటల్లో గాని, మన ఈఎన్టీలో గాని, మెంటల్ కేర్ హాస్పిటల్లో గాని ఖాళీగా ఉన్నాయి. ఒక 300-400 పడకలు ఏర్పాటు చేసి కరోనా కాని వ్యాధిగ్రస్తులు అందరినీ కూడా కాపాడమని కలెక్టర్ గారిని కూడా కోరటం జరిగింది. కానీ ఎప్పటికి కూడా అది పట్టించుకున్న పరిస్థితి లేదు. నేను పర్సనల్ గా వెళ్ళి చెప్పడం జరిగింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడటం జరిగింది. ఇప్పుడు సుమారు మన జిల్లాలో 1-2 వేల మంది చిల్లర హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. మన ప్రభుత్వం హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారికి మెడికల్ కిట్లు ఇస్తానన్నారు. మన పక్కన ఈస్ట్ గోదావరి జిల్లా వరకు వచ్చి 15-20 రోజులు అయింది హోమ్ క్వారంటైన్. హోమ్ క్వారంటైన్ లో ఉండే వాళ్ళ కిట్లు మన జిల్లాకి ఇప్పటి వరకు రాలేదు. జిల్లాలో కరోనా వైరస్ నానాటికే విస్తరిస్తోంది. నిత్యం మరణాలు నమోదవుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలో సకాలంలో సరైన వైద్యం అందక చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాస్తో కూస్తో అవకాశం ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల బంధువుల నుండి ఫీజుల రూపంలో దోచేస్తున్నారు. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా నానాటికీ విస్తరిస్తున్న కరోనా గురించిన చర్చే. వైరస్ విజృంభిస్తుండడంతో నిత్యం మరణాలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో వైరస్ బారిన పడిన వారిలో ఉన్నత వర్గాలతో పాటు దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందినవారు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. మొండి జబ్బులు లేనివారు, స్వల్ప వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇప్పుడు హోమ్ ఐసోలేషన్కు ప్రాధాన్యమిస్తున్నారు.
వయసు మీరినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యం కోసం ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు ఆశ్రయిస్తున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, బతికి బయటపడితే చాలు అని భావిస్తున్నారు. ఈ భయాన్నే ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. బాధితుల ఆరోగ్య ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రోజువారీ వారపు ప్యాకేజీలు నిర్ణయించి వారి పర్సులను ఖాళీ చేస్తున్నాయి. చికిత్సకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతుండడం, బెడ్లు ఖాళీ లేకపోవడంతో కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు సమీపంలోని హోటళ్లు లాడ్జీలను అద్దెకు తీసుకుని ఐసోలేషన్ క్వారంటైన్ కేంద్రాలుగా మార్చి చికిత్సనందిస్తున్నాయి. బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటే హోటల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, డాక్టర్లు టెలిఫోన్లో వైద్య సేవలు అందిస్తారని చెప్పి హోటళ్ల ఐసోలేషన్కు రిఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు ప్రైవేటు హాస్పిటల్ వైపు చూస్తున్నారు. ఇదే సమయం అనుకుని, ఇదే అదనం చూసుకుని ఈ ప్రైవేట్ హాస్పిటల్ కూడా దీన్ని ఒక దందాగా ఒక వ్యాపారంగా మార్చేసాయి. దీనికి కూడా రేట్లు పెట్టేశాయి. మామూలు టెస్ట్కి అయితే ఎంత, ర్యాపిడ్ టెస్ట్కి అయితే ఎంత, నీకు ఐసోలేషన్ గది ఇచ్చినట్లయితే ఎంత అని రేట్లు పెట్టి ప్రజల దగ్గర సొమ్ము దోచుకుంటున్నారు. ఇది ప్రభుత్వం తెలియంది ఏమి కాదు, ప్రభుత్వానికి కూడా తెలుసు, కానీ నిమ్మకి నీరెత్తినట్టు ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. ఈ భయంతో ఉన్నటువంటి సామాన్య జనం ఈ ప్రైవేట్ ఆసుపత్రులతో తిరుగుతూ వందల వేల రూపాయలు ఖర్చులు పెట్టుకుంటున్నారు. దీన్ని ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు వాళ్లే స్వయంగా మేమే ఐసోలేషన్ సెంటర్ చూపిస్తామని అని ఎక్కడో కొన్ని లాడ్జుల్లో రూములు తీసుకుని ఆ రూముల్లో వీళ్ళని పెట్టి దీనికి ఈ రూమ్కి అయితే రోజుకి ఎంత అని చెప్పి డబ్బు వసూలు చేసుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, మరి ప్రభుత్వం ఎంత భారీ ఎత్తున 108లు పెట్టి భారీ ఎత్తున ఈ సచివాలయాల్లో నమోదు చేసుకున్నటువంటి టెస్టులు చేసుకునేటప్పుడు మరింత ఎక్కువగా ఎందుకు చేయడం లేదు? ఏ చిన్నటువంటి వాళ్ళకి అనారోగ్యం చూపగానే ఇది కరోనా అనే భయంతో ప్రజలు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ ప్రైవేట్ దందాన్ని, ఈ ప్రైవేట్ వ్యాపారాన్ని లేకుండా చేస్తే నిజంగా ప్రజలు హర్షిస్తారు. ఈరోజు దేశంలో COVID-19 ముందుకొచ్చిన తర్వాత మరి ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి సదుపాయాలు కల్పించలేని నేపథ్యంలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు సరిగా లేవు, అక్కడికి వెళ్తే మరణం తప్ప మరొక మార్గమే లేదనేటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో, ఇలా ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు అవకాశం కల్పించినటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రైవేట్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున లూటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం వాస్తవానికి వాటిని కూడా స్వాధీనం చేసుకుని వాటిలో కూడా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని కూడా డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు మొత్తం కూడా పెద్ద ఎత్తున వ్యాపారం జరగడానికి అవకాశం కల్పిస్తే ప్రభుత్వం ఈ రకమైన దుర్మార్గమైన వైఖరి చేపట్టింది. ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక భయోత్పాతాన్ని కలిగించి ఆ భయోత్పాతాన్ని ఇలా కార్పొరేట్ ఆసుపత్రులు, లాడ్జీలని, హోటళ్లను కూడా బుక్ చేసుకుని ఐసోలేషన్ సెంటర్స్గా వాటిని నడుపుతూ అక్కడ కూడా పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నారు. వీటన్నిటి మీద ప్రభుత్వం మరి దృష్టి సారించి మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని అక్కడ కూడా ఉచితంగానే ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం కరోనాతో గజగజ వణికిపోతుంటే అది పట్టించుకోకుండా మూడు రాజధానులపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం ఎంతవరకు భావ్యమని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీరామ్ ప్రశ్నించారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవడం లేదని అన్నారు. కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కళ్యాణ మండపాలు, సామాజిక భవనాలను కోవిడ్ సెంటర్లుగా మార్చి వైద్య సేవలను విస్తృతపరిచి ప్రజల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో కరోనాతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే 13 జిల్లాల్లో ముఖ్యమంత్రి గారు దానిపైన దృష్టి సారించకుండా అనవసరమైన విషయాల్లో రాజధానిలు అని చెప్పి లేనిపోయిన ప్రజల్లో గందరగోళం సృష్టిస్తాం మనం చేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే కరోనా పాజిటివ్ వస్తే హాస్పిటల్స్ వారు ఐసీయూలో పెట్టడానికి 100,000 రూపాయలు, ప్రైవేటు నార్మల్ బెడ్ అయితే 70,000 రూపాయల పైన వసూలు చేస్తున్నారు. మరి సామాన్యుడు ఇది భరించగలరా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఆయన ఒకటే చెప్పారు, కలెక్టర్లు అందరికీ ఆదేశాలు జారీ చేసాం, ఎవరికి బెడ్ ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి చెప్పారు. మరి ఇవాళ పరిస్థితి చాలా తారుమారంగా ఉంటే ముఖ్యమంత్రి గారు కనీసం దీనిపై ఎటువంటి స్పందన లేకుండా చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీకు నిజంగా ప్రజలపైన ఏమాత్రం మీకు శ్రేయస్సు కోరుతున్నారంటే తక్షణమే ప్రతి కళ్యాణ మండపాలు కానీ గ్రౌండ్స్ కానీ తీసుకొచ్చి బెడ్స్ ఏర్పాటు చేయించి డిమాండ్ చేస్తున్నాం. అలాగే విశాఖ ప్రజలెవరూ రాజధాని కావాలని కోరుకుంటలేదు. ఒకవేళ మీరు కోరుకుంటున్నారని మీరు అనుకుంటుంటే ఈ ఉత్తరాంధ్రలోనే 34 అసెంబ్లీ సీట్లు రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయించండి. దీనివల్ల మీ ప్రభుత్వం ఏమి కూలిపోయి మనం చేస్తున్నారు, మాకు ప్రభుత్వం కోల్చాలని ఉద్దేశం మాకు కాదు. రాష్ట్రంలో దళితులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని దళిత నాయకుడు పెద్దాడ రమణ వాపోయారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉండి ఈ దాడులు జరుగుతుండడం బాధాకరమన్నారు. దళితులపై దాడులకు తెగబడుతున్న అగ్రవర్ణాల వారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 15 నెలల్లో కేవలం టార్గెట్ చేసింది ఒక దళితులపైన మరి 1 2 3 4 5 ఇంత మంది దళితుల్ని కొడుతుంటే అది ప్రభుత్వంలో ఉన్న అధికారులు కొడుతుంటే కూడా పట్టించుకోని పరిస్థితి ఈ రోజు అది హోమ్ మినిస్టర్ ఒక దళితురాలై ఉండి కూడా ఎంత మంది కొడుతుంటే దళితుల్ని ఆ చేమకుట్నట్టు కూడా లేదా అని నేను అడుగుతున్నాను అందుకంటే ఈ రోజు ఎంతో నమ్మి రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు అని చెప్పి ఆయన అధికారం తీసుకొచ్చి 151 సీట్లు తీసుకో గెలిపిస్తే మరి దళితులు చూపిస్తే ఇదేనా న్యాయం అని నేను ముఖ్యంగా మనవి చేస్తాను తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మీరు దళితులపై శ్రద్ధ చూపించండి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యంగా మీకు మనవి చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఏ ప్రభుత్వంలో కూడా ఇంత దారుణంగా దళితులపై అన్యాయం జరగలేదు ఈ ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతుందంటే చూస్తూ ఊరుకున్న పరిస్థితి లేదు అని ఎంతవరకు చూస్తూ ఊరుకోవాలా తక్షణం మీరు యాక్షన్ తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు లేని పక్షంలో చాలా ఇబ్బంది పడే అవసరాన్ని కూడా నేను ముఖ్యంగా మనవి చేస్తున్నాను బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి జిల్లాలో కొనసాగుతున్న కరోనా కరాళ నృత్యం 16,313కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 112 మంది మృతి నిండుకుండల నగరంలోని రిజర్వాయర్లు ఇటీవల కురిసిన వర్షాలతో జలకళ యాజమాన్య నిర్లక్ష్యమే అగ్ని ప్రమాదానికి కారణం అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాదంపై తేల్చి చెప్పిన దర్యాప్తు బృందం కరోనా రోగులను కనికరించండి మెరుగైన వైద్యం అందించండి ప్రభుత్వానికి ఎమ్మెల్యే వెలగపూడి విజ్ఞప్తి అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల పత్రాలు విశాఖ మన్యంలో పర్యటించిన రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం